నీ అలవాట్లే నీ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. ఎస్, నువ్వు నీ అలవాట్లను సరిచేసుకుంటే నీ అలవాట్లే నీ భవిష్యత్తును సరిచేస్తాయి. ఒకసారి ఒక కాకి తన ముక్కున ఒక మాంసం ముద్దను పట్టుకుని ఎగురుతూ వెళ్తుంది. అది చూసినటువంటి ఒక గద్ద దాన్ని వెంటాడుతుంది. వెనక చూసి, అమ్మ గద్ద నాయంటెందుకు వస్తుంది అని కొంచెం వేగంగా వెళ్తుంది కాకి. గద్ద ఇంకా వేగం పెంచుకుంటుంది. కాకి ఇంకా వేగంగా వెళ్తుంది. గద్ద ఇంకా వేగంగా వస్తుంది. ఎందుకని నాయంట పడుతుంది? ఈ గద్ద ఎందుకు నాతో శత్రుత్వం వహించింది? చూస్తూ చూస్తూనే వెనక నుంచి ఒకటి కాస్త, రెండు కాస్త, మూడు గద్దలు అయిపోయి కాకిని వెంబడిస్తున్నాయి. కాకి మాత్రం తన ప్రాణాలు కాపాడుకుని వేగంగా 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 వెళ్తుంది. ఈరోజు ఖచ్చితంగా నేను చనిపోతాను, నా వెంట ఈ గద్దలు పడిపోయి నన్ను చంపేస్తాయి అని చెప్పేసి చాలా వేగంగా ప్రాణాలు కాపాడుకోవాలని వేగంగా వెళ్తూ వెళ్తుంటే అక్కడ ఒక గుడ్లగూప కనిపిస్తుంది. చూసి, ఏం కాకి ఎందుకని ఇంత వేగంగా పరిగెడుతున్నావు అంటే, చూడట్లేదా వెనక గద్ద నా ప్రాణాలు వెంట పడ్డాయి, నన్ను చంపేయాలని నన్ను నాతో శత్రుత్వం వహించి నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి అంటే ఆ గుడ్లగూప అంటుంది, ఏ కాకి నీకు అర్థమవ్వట్లేదా? అది నీ వెంట ఎందుకు పడ్డాయి? నీతో ఎందుకు శత్రుత్వం చేస్తున్నాయి? నీ వెంట పడలేదు, నీ ముక్కునడు ఖర్చుకుని ఉన్నటువంటి నీ మాంసం ముద్ద వెంట పడ్డాయి. నువ్వు చేయాల్సిందేమీ లేదు, నువ్వు ఖర్చుకుని ఉన్నటువంటి ఆ మాంసం ముద్దను వదిలేసాయి, నీ వెంట గద్ద పడడం మానేస్తుంది, నీ సమస్య దూరం అవుతుంది. అది వినగానే వెంటనే తన ముక్కులో ఖర్చుకొని ఉన్నటువంటి మాంసం ముద్దని వదిలేస్తుంది. ఎప్పుడైతే మాంసం ముద్ద వదిలేస్తుందో ఆ గద్ద కాకిని వదిలేసి మాంసం ముద్ద వైపుకి పరిగెత్తడం చూస్తుంది. అప్పుడు హ్యాపీగా కాకి తన మార్గన ఎగిరిపోతుంది. ఇదే మన లైఫ్లో కూడా జరుగుతుంది. అనేక సమస్యలు మన లైఫ్లో వెంటాడుతున్నాయి అంటే వెంటాడుతుంది మనల్ని కాదు సమస్యలు, మనకు ఉన్నటువంటి కొన్ని అలవాట్లు మనకి సమస్యలు వెంటాడే విధంగా చేస్తున్నాయి. ఎప్పటివరకైతే మన కొన్ని అలవాట్లు మార్చుకోమో ఈ సమస్యలు మన జీవితంలో నుంచి దూరం అవ్వవు. మనిషి యొక్క కొన్ని ఆలోచన విధానాలు, మనిషి యొక్క కొన్ని పనులు, మనిషి యొక్క కొన్ని బిహేవియర్స్, మనిషి యొక్క కొన్ని హ్యాబిట్స్, అలవాట్లు మనిషి తన్ను తాను సమస్యలో పడే విధంగా చేసుకుంటాడు. ఎప్పటివరకైతే మనిషి యొక్క కొన్ని ఆలోచన విధానాలు మారవో, ఎప్పటివరకైతే మనిషి యొక్క పని విధానం మారదో, ఎప్పటివరకైతే మనిషి యొక్క కొన్ని అలవాట్లు తన్ను తాను మార్చుకోడో, తన్ను తన సమస్యలని ఊబిలో నుంచి బయటికి వచ్చే అవకాశం అనేది లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మన భవిష్యత్తులో నుంచి, మన జీవితంలో నుంచి అనేక సమస్యలు, అనేక ఫెయిల్యూర్స్ దూరం అవ్వాలి అంటే, ఫెయిల్యూర్ మనని వెంటాడకుండా ఉండాలంటే మనం కొన్ని అలవాట్లని దూరం చేసుకోవాలి. ఏ అలవాట్లని? ఏ అలవాట్లు అయితే నిన్ను నీ లక్ష్యానికి దూరం చేస్తున్నాయో, ఏ అలవాట్లు అయితే నువ్వు ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆ సాధించకుండా నిన్ను ఆపేస్తున్నాయో, ఏ అలవాట్లయితే నీ ఆరోగ్యానికి, నీ భవిష్యత్తుకి, నీ కుటుంబ జీవితానికి, నీ ప్రొఫెషనల్ లైఫ్కి గొడ్డలి పెట్టుగా మారిపోతున్నాయో, ఆ అలవాట్లను దూరం చేసుకోవాలి. ఏ అలవాట్లయితే నీకు ఉపయోగకరంగా ఉన్నాయో, ఏ అలవాట్లయితే నీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చబోతున్నాయో, ఆ అలవాట్లను నీ జీవితంలోకి తెచ్చుకోవాలి. అంటే హ్యాబిట్స్లో మార్పు రావాలి. ఎప్పటి వరకైతే కాకి తన నోట్లో ఉన్న మాంసం ముద్దను వదలలేదో అప్పటివరకు దానికి ప్రశాంతత లేదు, దానికి సక్సెస్ లేదు. అలాగే ఎప్పటివరకు నీ బ్యాడ్ హ్యాబిట్స్ని నువ్వు వదులుకోవో, నువ్వు గుడ్ హ్యాబిట్స్ని లైఫ్లో తెచ్చుకోవో, లైఫ్లో సక్సెస్ అనేది ఉండదు. కాబట్టి ఇదంతా ఆలోచించి మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవాలంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడి లైఫ్లో కూడా ఒక పాజిటివిటీ రావాలి, సంతోషం రావాలి, సక్సెస్ రావాలి. అది కేవలం హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారానే సాధ్యం. పెళ్లికన్న ముందు స్టూడెంట్ లైఫ్లో అనేక మంది వాళ్ళ చదువులు పక్కన పెట్టేసి, వాళ్ళ కెరీర్ని పక్కన పెట్టేసి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని పక్కన పెట్టేసి ప్రేమ అని చెప్పేసి ఫెయిల్ అయిపోయా అని చెప్పేసి బ్రేకప్ అయిపోయి అని చెప్పేసి అనేక డిప్రెషన్ సమస్యలోకి వచ్చేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరెంట్స్కి చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. అసలు ఈ టోటల్ బ్రేకప్ అనే ప్రాబ్లంకి పరిష్కారం ఏంటి? హౌ టు మేనేజ్ దిస్ బ్రేకప్? బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్లి తర్వాత బ్రేకప్, అంటే మ్యారేజ్ అయిన ఒక సంవత్సరం లోపలనే విడాకులు, మ్యారేజ్ అయిన 6 నెలల లోపలనే తెగదెంపులు. రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి, భార్యను అర్థం చేసుకోవడం ఎలా, భర్తను అర్థం చేసుకోవడం ఎలా, ఎవరితో ఎలా ఉండాలి? నేను ఒకటే చెప్తున్నాను, మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి మీరు అనుకుంటున్నారా? మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవాలని, మీ భర్త మీతో అన్యోన్యంగా ఉండాలని, మీ రిలేషన్ చాలా మంచిగా ఉండాలని, మీ యొక్క కలన, మీ కలని పూర్తి చేయడం కోసమే మీకోసమే వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బ్రేకప్ అనే వర్క్షాప్ 13వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్. అద్భుతమైన వర్క్షాప్, మీ అందరికీ ఉపయోగపడే వర్క్షాప్. బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఐ వెల్కమ్ యూ ఆల్. దీనికోసం మీరు పే చేయాల్సింది 5000 రూపాయలు కానే కాదు, కేవలం 499 రూపాయలు మాత్రమే ఈ వర్క్షాప్ కోసం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కానీ, మీ ఫ్యామిలీ లైఫ్లో అయినా కానీ, మీ బిజినెస్ లైఫ్లో అయినా కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, అది ఎలా సాధ్యమా కాదా అన్న ఆలోచనలో ఉన్నారా? ఎస్, నేను మీ అందరికి కూడా యూ క్యాన్ విన్, మీరు సాధించగలరు
అని చెబుతూ ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలియచేయడం కోసం 10 అద్భుతమైన స్టెప్స్ మీకు తెలియచేస్తూ ఒక ఫ్రీ వర్క్షాప్ మీ అందరి కోసం కండక్ట్ చేస్తున్నాను. ఎస్, మీరు విన్నది నిజమే, ఫ్రీ వర్క్షాప్, నో ఎంట్రీ ఫీ. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా మీకోసం వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 1 వరకు గంటన్నర పాటు జరగబోతున్నటువంటి యూ కెన్ విన్ అనే వర్క్షాప్కి నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ వర్క్షాప్లో మీరు సీట్ ఎలా బుక్ చేసుకోవాలంటే వెరీ సింపుల్, రెండు విధానాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్, బ్రదర్ షఫీ బిఆర్ షఫీ అనే యాప్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. బిఆర్ షఫీ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ ఫ్రీ వర్క్షాప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి టైప్ చేసి సబ్మిట్ చేయండి, మీ సీట్ రిజర్వ్ అయిపోతుంది. లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, నేమ్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి సబ్మిట్ చేయడం ద్వారా మీ సీట్ బుక్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. You can win workshop. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5,000 రూపీస్, కానీ కాదు కేవలం 2,500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యు ఆల్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.